బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభం కావడంతో పాటు తొలివారం నామినేషన్లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు యాంకర్ రవి హమీద జశ్వంత్ పడాలా ఆర్జే కాజల్ మానస్ సరియులు ఈ నామినేషన్ లిస్టులో ఉన్నారు అయితే వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు తొలివారంలోనే వెనుదిరిగేది ఎవరు అనే ఉత్కంఠ బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఉంది అయితే ఓటింగ్ విషయంలో ఎప్పుడు ఉండే రచ్చే ఈసారి కూడా కనిపిస్తుంది ఎలాగూ ఎవరికి ఎన్ని ఓట్లు పడుతున్నాయి హైయెస్ట్ ఓటింగ్ ఎవరికి వచ్చింది లిస్ట్ ఓటింగ్ ఎవరికి అనే లెక్కలు చెప్పగనే చెప్పారు పైగా గత సీజన్లో బాగా ఆడే ఆటగాళ్ళని ఎలిమినేట్ చేసి తమ షోని నడిపించడానికి కంటెంట్ని వాళ్ళని మాత్రమే కంటిన్యూ చేస్తారనే అపఖ్యాతి బిగ్ బాస్ పై ఉంది గత సీజన్లో కుమార్ సాయి దేవి నాగవల్లి లాంటి కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేసి మోనాల్ గజర్ ని చివరి వరకు సేవ్ చేసుకుంటూ వచ్చారు ఆమెకు టైటిల్ అప్పగించలేదు కానీ బిగ్ బాస్ దత్తపుత్రిక అనే పేరు మాత్రం ఆమెకు వచ్చింది సో ఇలా వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ ని సేవ్ చేస్తున్న ప్రతిసారి కూడా బాగా ఆడే కంటెస్టెంట్ బలి అయిపోతూనే ఉన్నారు ఇక ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ పరిస్థితులు చూస్తుంటే ఓటింగ్కి సరైన ప్రాధాన్యత కల్పించే ఎలిమినేషన్ ఉంటుందా అంటే అది డౌట్ గానే ఉంది ఇక ఈ వారం నామినేషన్లో ఉన్న ఆరుగురిలో యాంకర్ రవికి వద్దన్నా ఓట్లు పడతాయి తనంతట తాను బిగ్ బాస్ హౌస్లో నుంచి వెళ్ళాలి తప్పితే ఓట్లు పడలేదనే సమస్య అయితే అతనికి ఉండదు సో యాంకర్ రవి నామినేషన్లో ఉన్నా లేనట్టే ఇక మిగిలిన వాళ్లలో యూట్యూబ్ సంచలనం సరియుకు కూడా బోల్డంత ఫాలోయింగ్ ఉంది ఆమెకు కూడా ఓట్లకు వచ్చిన ఇబ్బందే లేదు ఇక ఆర్జే కాజల్ అంటారా ఆమె పక్కా గేమ్ ప్లాన్తో దూసుకుపోతుంది బిగ్ బాస్ మొదలై రెండు రోజులైనా కాజల్ని బాగానే ఫోకస్ చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే అందరికంటే ఎక్కువగా ఆమెనే ఫోకస్ చేస్తున్నారు బిగ్ బాస్ కెమెరాలు పైగా కాజల్ కూడా ఎఫ్ఐర్లు లవ్లు గొడవలు ఇలాంటి మసాలా కంటెంట్ పైనే ఫోకస్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది ఇలాంటి కంటెంట్ క్రియేటరే కాబట్టి కాజల్కి బిగ్ బాస్ అభయం లభించినట్టే ఇక మిగిలింది జశ్వంత్ హమీదా మానస్లు ప్రస్తుతం ఓటింగ్ పరంగా చూసుకుంటే ఏ పోల్ చూసినా మానస్ కి మంచిగానే ఓట్లు పడుతున్నాయి హౌస్ లో కామ్ గా గోయింగ్ గా వెళ్లిపోవడంతో పాటు ఫస్ట్ వీక్ నామినేషన్ లో అందరూ ఇతని టార్గెట్ చేయడంతో సింపతి పెరిగింది ఓట్లు పడుతున్నాయి పైగా ఇతనికి జెస్సీ హమీదాలతో పోల్చుకుంటే కాస్త ఫాలోయింగ్ ఎక్కువే దీంతో సరయు కంటే ఇప్పుడు మానస్కే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి ఎక్కువ ఓట్లు పడుతున్న వారిలో రవి తర్వాత మానస్ ఉన్నాడు ఇక మిగిలిన జయశ్వంత్ హమీదాలలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది వీళ్ళిద్దరూ ప్రేక్షకులకు పరిచయం లేకపోవడంతో పాటు హౌస్లో కూడా పెద్దగా ప్రభావితం చూపించలేకపోవడంతో వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది జెస్సీ హమీదాల మధ్య ఇప్పటికే గొడవలవుతుండగా పైగా జెస్సీ కూడా గొడవలకు అవసరం అయ్యే కంటెంట్ ఇస్తున్నాడు కాబట్టి అతని కంటిన్యూ చేయవచ్చు అయితే ఇక్కడే బిగ్ బాస్ గేమ్ ప్లాన్ ఉంది హమీద శ్రీరాముల మధ్య కొత్త ట్రాక్ మొదలెట్టినట్టు హింట్ ఇచ్చారు నిజానికి హౌస్లో సింగిల్స్ని పంపితే ఇలాంటి లవ్ ట్రాక్లు మసాలా కంటెంట్ కోసమే ఇప్పుడు ఆల్రెడీ హమీదా శ్రీరామ్ల మధ్య ట్రాక్ వేశారు కాబట్టి బిగ్ బాస్కి కావాల్సిన కంటెంట్ అందాలంటే ఓటింగ్ని పక్కన పెట్టి హమీదాని ఎలిమినేట్ చేయకూడదు గత సీజన్లో మోనల్ అఖిల్లను చివరి వరకు ఇదే కారణంతో ఎలిమినేట్ చేయకుండా తీసుకుని వచ్చారు ఇప్పుడు ఇలాంటి కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్న హమీదాని ఎలిమినేట్ చేస్తారా అంటే సందేహం ఉంది ప్రస్తుతం పోల్ అవుతున్న ఓటింగ్ సరళిని చూస్తుంటే హమీద జెర్సీలలో ఒకరు ఎలిమినేట్ కావాలి మరి ఓటింగ్ లెక్కలు బిగ్ బాస్ హౌస్ లో చెల్లేది తక్కువే కాబట్టి ముప్పు మానస్కి లేదంటే జెర్సీ ఉండొచ్చు